హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ సుందర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ కేక్ అండి ఈ రవ్వ కేక్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెసిపీని చూసే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు షేర్ అవుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక రెసిపీని చూసేద్దాము రవ్వ కేక్ని తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు కాచి చల్లార్చిన పాలని వేసుకుంటున్నాను తర్వాత ఈ రెండింటినీ బిస్కెట్తో కానీ స్పూన్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గిన్నె పైన ఒక ప్లేట్ పెట్టి ఒక అరగంట నాననివ్వాలి అరగంట తర్వాత చూశారు కదండి రవ్వ బాగా నాని కొంచెం సాఫ్ట్గా అయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ముప్పాతిగా కప్పు వరకి చక్కెర పౌడరు పావు కప్పు ఆయిల్ వేసి చక్కెర పౌడరు ఆయిల్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్కి బదులు నెయ్యినైనా బట్టర్నైనా కూడా తీసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టాం కదా పాలు రవ్వ ఆ మిక్చర్ని దీనిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా పావు టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ చిటికెడు సాల్ట్ వేసి ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేటప్పుడు ఒకే డైరెక్షన్లో కలపాలండి ఇలా బాగా కలిపిన తర్వాత కేక్ని బేక్ చేయడానికి ఒక కేక్ టిన్ తీసుకొని టిన్ మొత్తానికి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ గ్రీస్ చేయాలి తర్వాత కొద్దిగా మైదా వేసి టిన్ మొత్తానికి డస్టింగ్ చేస్తున్నాను ఇలా మైదాని కోట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా మైదా ఏదైనా ఉంటే దాన్ని తీసేసేయాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసిన కేక్ బ్యాటర్ని ఈ టిన్నులో వేసుకుంటున్నాను కేక్ బ్యాటర్ని టిన్నులో వేసిన తర్వాత టిన్నుని రెండు మూడు సార్లు ట్యాప్ చేయాలి ఇలా ట్యాప్ చేయడం వలన ఎయిర్ బబుల్స్ ఏదైనా ఉంటే అవి పోతాయి తర్వాత కేక్ని బేక్ చేయడానికి ఒక గిన్నె తీసుకుని దానిలో స్టాండ్ని కానీ ప్లేట్ని కానీ పెట్టి గిన్నె పైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ప్రీహీట్ చేయాలి ఐదు నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న తర్వాత కేక్ టిన్నుని పెట్టి గిన్నె పైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో నలభై నిమిషాలు మీడియం లో ఫ్లేమ్లో మార్చుకుంటూ కేక్ని బేక్ చేయాలి ఫార్టీ మినిట్స్ లో మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ కేక్ని బేక్ చేసిన తర్వాత చూసారు కదా కేక్ చాలా బాగా రెడీ అయింది కేక్ బేక్ అయిందో లేదో తెలుసుకోవడానికి కేక్ని ఒక టూత్పిక్తో కానీ కత్తితో కానీ గుచ్చినట్లయితే టూత్పిక్కి ఏమి అంటుకోకుండా వస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు ఒకవేళ టూత్పిక్కి అంటుకున్నట్లయితే కేక్ని ఇంకొక ఐదు నుంచి పది నిమిషాలు లో మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ కేక్ని బేక్ చేయాలి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయింది కదండి ఇప్పుడు టిన్నుని బయట పెట్టి కేక్ని పూర్తిగా చల్లారినివ్వాలి కేకు పూర్తిగా చల్లాడిందండి చూసారు కదా చాలా బాగా వచ్చింది కేక్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు కత్తితో కేక్ ఎడ్జస్ట్ని కట్ చేసి కేక్ టిన్నుని వెనక్కి తిప్పి రెండు మూడు సార్లు ట్యాప్ చేస్తే కేకు చాలా ఈజీగా ఊడొచ్చేస్తుందండి చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా కేక్ వచ్చింది ఒక పీస్ కట్ చేసి చూపిస్తానండి కేక్ అయితే చాలా బాగుందండి చాలా స్పాంజీ స్పాంజీగా చాలా సాఫ్ట్గా ఉంది ఈ కేక్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ అండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో మీ కామెంట్ని పోస్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ